కనీసం అయోధ్యలో కూడా గెలవలేకపోయారు మీరు, అయోధ్యలో కూడా గెలవలేకపోయారు రామ్ కుమార్ గారు. మీరు కూడా ఇలాగే ఉండాలి. నేను కూడా చెప్పేది ఇంతే, మీరు అన్ని చూసి కూడా చూడనట్లే ఉండాలి. అన్ని చూసి కూడా మీరు చూడనట్లే ఉండండి. మేము కూడా అదే కోరుకునేది. మీరు ఏమి చూడద్దు, ఏమి చూడద్దు, చూసినా కానీ కనపడలేదు అన్నట్లు ఉండండి. మీరు కాదు, మీ దగ్గర ఎవిడెన్స్ చూసినా కానీ మీరు కనపడలేదు అన్నట్లు ఉండండి. ఓకే, మీరు మీకు అదే కదా కావాల్సింది. ఎవిడెన్స్ ఉంటే చూపించండి. ఇప్పుడు మాట్లాడతాం దాని మీద. దేర్ ఆర్ సో మెనీ ఎవిడెన్సెస్ అండి, దేర్ ఆర్ సో మెనీ ఎవిడెన్సెస్, దేర్ ఆర్ సో మెనీ ఎవిడెన్సెస్. మీకు ఎవిడెన్స్ లేకపోతే మీరు రాజకీయాలకి సమాజానికి చాలా దూరంగా ఉన్నట్టు లెక్క, సమాజానికి రాజకీయాలకి దూరంగా ఉన్నట్టు లెక్క. మీకు దాడులు చేస్తే మీకు ఎవిడెన్స్ కనిపించట్లేదా? మీకు దాడులు చేస్తుంటే మీకు ఎవిడెన్స్ కనిపించట్లేదా? మీకు ఏమండి, బూతులు రాని దాటి మీ రౌడీ ఎమ్మెల్యే దాటి మేమే చెయ్యగలిగే సత్తా ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఉందో? ఏదో నాలుగు గుడ్లు కొట్టారండి విజయవాడలో. ఏదో నాలుగు గుడ్లు కొట్టారు, ఏదో నాలుగు రాళ్లు వేయారు. ఎందుకంటే మీకు తమలపాకులు దెబ్బలు ఎందుకు కొడతారు చెప్పండి? తమలపాకులు దెబ్బలు మాకు అవసరం లేదు. మాకు చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. మేము ఎలా ముందుకెళ్ళాలో మాకు తెలుసు, మేము ఎలా ముందుకెళ్ళాలో మాకు తెలుసు. రామకుమార్ గారు, రామ్ కుమార్ గారు ఒకటి మాట్లాడు కూడా మాట్లాడలేదు, అందుకే మేము ఓడిపోయాం అన్నట్టు. అవన్నీ ఏమైనా కనపడుతున్నాయా మీకు? అవన్నీ చదవకుండా కొట్టాడు, కొట్టి సత్యనారాయణ గారు. కావాలంటే వరుణ్ గారు అడగండి, ఆ స్టేట్మెంట్ ఇచ్చాడా లేదు. ఫార్వర్డ్ చేయమంటే నేను చేస్తాను నిమిషంలో. మీకు అలా టాక్ విత్ ఎవిడెన్స్, ఇఫ్ యూఆర్ టాకింగ్ విత్ ఎనీథింగ్ ఎనీ ప్రూఫ్స్ ఐ విల్ అప్రిషియేట్ ఇట్. What kind of evidence you need? Forward statement. There are so many videos. There are so many videos in the media. And what kind of evidence you need for that? ఒట్టి సత్యండి, అధికారులు మార్చారు. మీరు మార్చారు అనేది నేను పంపిస్తాను మీకు వీడియోస్, నోటిఫికేషన్. మీరు మార్చారు, మార్చవలసినటువంటి అవసరం. అది పాలసీ ఎవరు వచ్చినా అంతే కదండి. అధికారం పోతే గానీ మారుతారు కదా, అధికారం పోతే గానీ అధికార దయ్యం దిగలేదు. ఇప్పుడు రజనీ గారు గుర్తొచ్చింది. రజనీ గారు రెస్పాండ్ సార్. నేను రెస్పాండ్ అవుదాం అంటే నాకు ఇందాక శ్రీరెడ్డి గారు అన్న మాటలు గుర్తొచ్చినాయండి. జూన్ 4, 2024 సేవ్ ద డేట్ ఆంధ్రాలో ఎవడెవడైతే తెలంగాణలో పారిపోయినా కూడా వీడియోస్ అండి. ఇప్పుడు అవి వినాలి. వైసీపీకి ఎటువంటి సంబంధం లేదు అన్నది వాళ్ళు క్లెయిమ్ చేస్తారండి. చెప్పండి, అంటే మీకు ఇప్పుడు కామెడీ షో కావాలా, మీకు ఎంటర్టైన్మెంట్ కావాలా చెప్పండి. 5 సంవత్సరాల పాటు పంపిస్తాను, చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది నా దగ్గర. పంపండి అమరావతి పిల్లలు కొంచెం తెలిసి తెలియక కోడిగుడ్లు ఇసిరేశారు, అది తప్పే. దానికి అతని తరపు నుంచి కూడా హర్ష చాలా చిన్న బిడ్డ, అతను ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసుకున్నప్పుడు హాల్ టికెట్ లాగేసుకుని అతను అడి రోడ్డు మీద నుంచోబెట్టేసిన తరుణాలు ఉన్నాయి. ఎక్కడ 144 సెక్షన్ వచ్చిన అతను ఎత్తికెళ్ళిపోయిన తరుణాలు ఉన్నాయి. పరీక్షలకి లేటుకి వెళ్ళిన తరుణాలు ఉన్నాయి. ఆ బిడ్డ అప్పటి వరకు ఓర్చుకుని ఓర్చుకొని ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం గెలిచాక కొడాలని ఇంటి మీద కోడిగుడ్లు వేయడం కళ్ళ ముందు చూసామంటే అది తప్పే. కానీ ఏమి కత్తులు కటారాలు తీసుకొని దాడులు చేయలే, గొంతు మీద కాలేసి తోట చంద్రయ్యలాగా ఈ రోజు కొన ప్రాణం పోయే వరకు, చచ్చి చివరి వరకు కూడా జగనన్నా అని అంటే చాలు నీ ప్రాణాన్ని కాపాడతామన్నా సరే
ఒక అభిమానం అండి వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళ అభిమానం, ఒక రకమైన డిసిప్లిన్. పార్టీ కార్యాలయం ధ్వంసం చేసిన నోరు మూసుకొని ఉన్నారు, మరి అధినాయకుల్ని అరెస్ట్ చేసి